హరిమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు విజయదశమి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలతో దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం దశమంలో తిరోగమన స్థితిలో ఉండబోతున్న మాసం మొదటి అర్ధభాగంలో అనేక గ్రహాలు 5వ ఇంట్లో ఉంటారు. సూర్యుడు, బుధుడు మరియు కేతువులు, కుజుడు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నా జాగ్రత్త ఉంటుంది. కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. అక్టోబర్ 20 నుండి కుజుడు 3వ ఇంటికి వెళ్తున్నాడు. మాసం ప్రారంభంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు సజావుగా ముగిస్తాయి. స్నేహితులు మీకు వ్యాపార ప్రయోజనాలను అందిస్తారు. దైవ కార్యాలలో నిమగ్నమై ఉంటారు. దేవాలయాలకు వెళ్ళడం లేదా పూజలు చేయడం ఉన్నాయి కదా, దసరా దీపావళి అన్ని పూజలే కదా, అవన్నీ చేయండి చక్కగా. ఆరోగ్యం కాస్త జాగ్రత్త పడండి, వేరేం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతుంది. మాస ప్రారంభంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా మళ్ళీ పొను పెరుగుతుంది. మీ డెట్ స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జీవిత భాగస్వామితో బంధువులు, మీ యొక్క భార్య తరపు బంధువులైనా మీ భర్త తరపు బంధువులతో కూడా మర్యాదగా ప్రవర్తించండి. ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు సహోద్యోగులతో జోకులు లేదా వ్యంగ్యంగా మాట్లాడడము ఇవన్నీ చేయకండి. దానివల్ల విపరీతమయ్యి అది యొక్క ఇష్యూ అయ్యి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎంత మాట్లాడాలో, ఎంత లిమిట్ వేసుకొని మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడండి. పదోన్నతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థన, మీ యొక్క అభ్యర్థన పెడతారు కదా, అవన్నీ కూడా తిరస్కరించబడదు, అంగీకరించారా లేదా తెలియకుండా ఉంటుంది, ఒక సంశయంలో ఉంటారు. కానీ నవంబర్లో యోగం కొట్టబోతున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ బాగా గుర్తుపెట్టండి. ఫైనాన్షియల్, బ్యాంక్, ఐటీ సెక్టర్ వారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం చురుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో సహ ఉద్యోగుల దగ్గర మళ్ళీ చెప్తున్నాను, లావాదేవీలు, ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా బాగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వ్యాపారస్తుల్లో మీకు రావాల్సినటువంటి డబ్బులు త్వరగా రావు, కానీ మీరు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ప్రెషర్ ఇస్తుంటారు, సాధిస్తారు అవన్నీ కూడా. ఉద్యోగం చేసే మహిళలకి ఆఫీస్లో చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ జీవితంలో కాస్త ఒత్తిడిలు ఉన్నా కూడా అన్నీ కూడా సమరసంగా అయిపోతుంది. విద్యార్థులు ఈ నెల సింహాసనంలో కూర్చున్నట్టుగా ఉంటుంది. నిరాశ చెందకండి. మీ యొక్క చదివిన చదువుకి ఉత్తీర్ణత, మీరు కోరుకున్న యూనివర్సిటీ, మీరు కోరుకున్న ఉద్యోగాలు, విద్యార్థులారా గెట్ రెడీ, మీ లగేజ్ అంతా గెట్ రెడీ పెట్టేసుకోండి. మీరు ఫ్లై అయ్యే అవకాశాలు, మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, స్థానచలనం ఉంది. రాబోయే కాలంలో అపారమైనటువంటి ప్రయోజనాలని పొందబోతున్న వృషభ రాశి మిత్రులారా, విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు. కొందరికి సంతానమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బలంగా ఉంటుంది. కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలా అసిడిటీ, తిమిరి, బర్నింగ్ సెన్సేషన్ మరియు కాలు వాపు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్, నూతన ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి మాస ద్వితీయం బాగుంటుంది. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి రాజయోగం అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి వారు యోగా, మెడిటేషన్ లాంటిది ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
ఈ అదృష్టపరమైనటువంటి రోజులు యొక్క ఈ నెలలో అక్టోబర్లో 1వ తారీఖున 5వ తారీఖున 7, 13, 16 చంద్రాష్టమం అక్టోబర్ 9 నుండి ఉదయం 11వ తారీఖు 10, 11వ తారీఖున సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. లక్కీ నెంబర్ 2 కలర్ రెడ్ ఆర్ పింక్. పరిహారం బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఎలాగో దసరా వస్తుంది కదా, శ్రీమన్నారాయణుడికి కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతున్నది కదా, బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం కదా. మీ అక్కడికి వెళ్ళలేకపోయినా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాదాయ అన్నారు, ఆ వెంకటేశ్వర స్వామినిపై దర్శనం చేసుకోండి. తులసికి నీళ్లు పొయ్యండి. ప్రదోషం రోజు నందికి నైవేద్యం పెట్టండి. అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీ వయస్సు సంఖ్య ప్రకారం దీపం వెలిగించండి. మీ కులదేవతా ప్రార్థనను ప్రార్థన చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. క్షేమంగా ఉండండి. ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా, ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీరందరూ ఉన్నారా? అవును ఉన్నారు. దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు. ప్రధాన పాత్ర పోషించిన వాడు, దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు. చిన్ని కృష్ణుడు, ఆయన ఆలయల కృష్ణుడు అంటారు, లడ్డు గోపాల్ అంటారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు. ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు. పెద్ద అయ్యాక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే. అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి. భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారా, అలాంటి జగమంత కుటుంబం ఆయనది. కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింద, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అని 8 మందిని వివాహం చేసుకున్నారు వారు. వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు. వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి. ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు, ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం. అతడు చాలా ధైర్యవంతుడు, తెలివైన వాడు. ప్రద్యుమ్నుడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు, కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు. ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు. అతడు విల్లు చాలా బాగా వాడతారు, యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు. ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించిన వాడు. ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్లైన్ ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ. కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు. కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు, ఆత్మబంధువుగా ఉన్నటువంటి. కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు. కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు. అతడు చాలా ధర్మం గలవాడు, చాలా ధైర్యవంతుడు. శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంభడు. శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంభడు. అతను చాలా అల్లరి చేసేవాడు, తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు. అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు. సాంభుడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు, దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు. ఇక శ్రీకృష్ణుడికి మనవడు, కొడుకులు అయ్యారు కదా, ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు. శ్రీకృష్ణునికి మనవుడా? ఇవన్నీ ఇక్కడ కొత్తగా ఉంది కదా. ఎస్, శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవుడు అవుతాడు. అతని తండ్రి ప్రద్యుమ్నుడు, తల్లి రుక్మావతి. అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైనవాడు. అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు.
ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా, వాళ్ళు ఎవరు, వారి పేర్లు మనం తెలుసుకుంటాం. ప్రజలు శ్రీకృష్ణుని కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా, కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు. వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం. వారెవరు? మొదటి కూతురు అని చెప్పుకొచ్చి సుశీల. శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు. ఆమె చాలా తెలివైనది, చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది. రైట్. మరియు శ్రీకృష్ణుడి ఇంకొక కుమార్తె భద్ర. కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది. శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది. అలా ఆమె తెలివైనది, పాండవులకు శత్రువైన దుర్యోధనుని వివాహం చేసుకున్నది. చూడండి ఇది ఎలా ఉందో, ఇదే కథలో ట్విస్ట్లు అంటారు చూసారా. అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి. ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది. ఇవన్నీ కూడాను శ్రీకృష్ణు యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది. ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి, వింటూ ఉండండి, మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయండి. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం జీవకొన్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి. విజయోస్తు.